ఈ యొక్క మా ఈరోజు వారు అలాగే వేదాశ్వ క్రియేషన్స్ వారు కలిసి సంయుక్తంగా నిర్మించిన మా నా 99వ చిత్రం డిక్టేటర్ చిత్రం ఆడియో ఆవిష్కరణకు విచ్చేసిన ముందుగా సోదరులు అందరూ కూడా నా సహా శాసనసభ్యులు మంత్రివర్యులు వాళ్ళంతా కూడా రేపు మళ్ళీ అసెంబ్లీ ఉంది, నేను కూడా నిన్న అసెంబ్లీకి వెళ్ళాను షూటింగ్ కూడా చూసుకుంటూ. మరి మా పార్టీ అధ్యక్షుడు సంగతి మీకు తెలుసు, ఒక స్కూల్ టీచర్, ఆయన వెళ్ళకపోతే అవన్నీ వదిలిపెట్టారు అంత అత్యవసర పరిస్థితుల్లో తప్ప అందరూ వెళ్ళాల్సి వచ్చింది. వారికి పేరు పేరున ప్రతి ఒక్కరికి ముందు మన గుంటూరు జిల్లా పార్టీ అధ్యక్షులు వినుకొండ శాసనసభ్యులు ఆంజనేయులు గారికి, అలాగే మంత్రివర్యులు సాంఘిక సంక్షేమ మంత్రివర్యులు రావెల కిషోర్ బాబు గారికి, అలాగే మా వ్యవసాయ శాఖ మాచులు పత్తిపాటి చిలకలూరుపేట శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు గారికి, అలాగే ఇక్కడ పెద్దకూరుపాడు శాసనసభ్యులు శ్రీధర్ గారికి, అలాగే శ్రావణ్ గారికి, మిగతా ప్రభుత్వ అధికారులందరికీ, అలాగే పాత్రికేయ సోదరులకు, మా తిరిగింటి ఆడపడుచులకు, అన్నదమ్ములకు, పెద్దలకు, పిన్నలకు, ప్రాజ్ఞులకు, విఘ్నులకు, అలాగే పాత్రికేయులకు, ఎలక్ట్రానిక్ మరియు ప్రింట్ మీడియా, అలాగే నా అభిమానులకు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, ప్రతి ఒక్కరికి, జడ్పీటీసి, అలాగే ఇక్కడ మా జడ్పీటీసి చైర్మన్ గుంటూరు జిల్లా శ్రీమతి జానీ మున్ గారికి, అలాగే ఈ యొక్క కార్యక్రమానికి ఎంత వైభవపేతంగా జరగడానికి, ముఖ్యంగా ఇక్కడ వైభవపేతంగా జరగడానికి అనడానికి ఎంతో కారణం ఉంది. ఇంత దూరం మేము వచ్చి ఇక్కడ చేసుకోవడానికి ఎందుకంటే అందరూ చెప్పారు కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం ఇక్కడ రాష్ట్రంలో మరి ఈనాడు ఒక అనాథ బిడ్డని అనాథం చేసినట్టు రాష్ట్రాన్ని రెండుగా విభజించడం, అలాగే ఇవాళ ఒక లోటు బడ్జెట్ ఉన్న రాష్ట్రంగా, అలాగే ఒక రాజధాని లేని రాష్ట్రంగా, ఏ దిక్కుతోచని పరిస్థితుల్లో ఇటువంటి ఒక మంచి చారిత్రాత్మకమైన చరిత్ర ఉన్న ఈ యొక్క అమరావతి ప్రాంతాన్ని రాజధాని నిర్మాణం కోసం ఎంపిక చేయడం అనేది చాలా సమంజసంగా భావిస్తూ, ఎందుకంటే దీనికి ఓ చాలా చరిత్ర ఉంది ఈ యొక్క అమరావతికి, పంచనామాలయాలలో ఈ యొక్క అమరావతి ఒకటి, అలాగే దీని పేరు కూడా అమరావతి, మన ఇంద్రుడి యొక్క రాజధాని పేరు కూడా అమరావతి, అలాగే విజయానికి ప్రతీక ఈ యొక్క అమరలింగేశ్వర స్వామి, అలాగే బుద్ధుడు గౌతమ బుద్ధుడు నడయాడిన పవిత్రమైన భూమి, అలాగే ఈ యొక్క అమరావతి దేవాలయ స్థూపాలలో బౌద్ధ వాంగ్మయానికి ప్రాణ ప్రతిష్ఠ చేసిన ఎంతో గొప్ప చరిత్ర గల మన అమరావతి. ఎన్నో సందర్భాలు నేను చెప్పడం జరిగింది. సప్త సాగర సంఘర్షణ జ్వలిత శబ్దోద్భవ మధుర శబ్దాలైన సరిగమ పదనీస మధుర పాటలు వినడానికి మరి ఎటువంటి దానికి దారిద్రతి తారతమ్యములు కానీ లేకపోతే పండిత భామరాది పట్టుపిడిపులు కానీ ఆడమగాన తేడాగా కానీ అభిమాన దురభిమానులనే ఎటువంటి అడ్డుకట్టలు కానీ ఉండదని నా నమ్మకం. అంటే సంగీతంలో అంత శక్తి దాగి ఉంది, అంటే సంగీతంతో కొన్ని రోగాలు కూడా నయం చేయొచ్చు అని మన చరిత్ర చెప్తుంది. ఎందుకు ఇది చారిత్రాత్మకమైన ప్రాంతం కాబట్టి సంగీతం యొక్క విశిష్టత గురించి చెప్పడం జరుగుతుంది. ఇది సంగీతానికి సంబంధించింది కాబట్టి ఇది చలనచిత్ర రంగంలో ఏ చిత్రమైనా సరే విడుదల కాకముందు మొదటి ఘట్టం అంటాం. ఒక పెళ్లి తంతులు ఎన్నో ఘట్టాలు ఉంటాయి, ఒక గౌరీ పూజని, అలాగే ఇట్లా ఒక్కొక్క ఘట్టం అలాంటిది చలనచిత్ర రంగంలో ఇవాళ మా ఈ యొక్క చిత్రం ఇవాళ పూర్తి చేసుకుంటున్న సందర్భంలో ఈ యొక్క మొదటి ఘట్టం ఈ యొక్క పాటల ఆవిష్కరణ.
అయితే దీనికి ముందు ఈరోజు ఒక ఈ యొక్క కార్యక్రమానికి కథానాయకుడు మా తమన్ గారు, ఆయన ఎంతో చక్కగా ఆణిపుచ్చాల లాంటి 6 పాటలకి మంచి మణిపూసల లాంటి మంచి బాణీలు సమకూర్చారు. మొదటిసారి మేము కలిసి పనిచేయడం, చాలా బాగా చేశారు మ్యూజిక్. ఎందుకంటే ఇక ముందు మీరు జస్ట్ ట్రైలర్ చూశారు, రేపు సినిమా చూస్తే మీకు తెలుస్తుంది. మరి ఇచ్చే బాణీలు బట్టే మాలోని అక్కడ ఆవేశం కూడా ప్రస్ఫుటంగా మీకు అనిపిస్తుంది పాటల్లో. అలాగే మేము చేసిన సీన్స్లో సీన్స్ అయితేనేమి దానికి ఎక్కడక్కడిక్కడ పొడి పొడిగా మా వైపు ఏదైనా తప్పులున్నా, ఒక నటుడుగా నేనైతేనేమి లేకపోతే నా సాంకేతిక నిపుణులను అయితేనేమి వాటిని ఆ లోటు పూర్తి చేసి ఆ చిత్రానికి ఇంకా ప్రాణం పోయగలిగిన శక్తి ఒక మ్యూజిక్ డైరెక్టర్కి లేకపోతే ఒక ఎడిటర్కి ఉందనింది నా నమ్మకం. సో అటువంటిది అద్భుతమైన బాణీలను సమకూర్చారు తమన్ గారు, వాడికి సభాముఖంగా నా అభినందన తెలియజేసుకుంటున్నాను. అలాగే రచయితలు ఉన్నారు, భాస్కర్ పట్ల గారు ఉన్నారు, రామ్ జోగేష్ శాస్త్రి గారు ఉన్నారు, అరి మరి కుప్పుల యాదగిరి గారు ఉన్నారు, వాళ్ళంతా కూడా ఎంతో అద్భుతంగా పాటలు రచించడం జరిగింది. అలాగే ఇక్కడ పాటలు పాడిన గాయని గాయకులు ఉన్నారు, వాళ్ళంతా కూడా వాళ్ళ గొంతుని అరుపించారు. వాళ్ళందరూ కూడా ఈ సందర్భంగా నా అభినందన తెలియజేసుకుంటూ, అలాగే పరవర్తిని సంజాతే మృత గోవా నా జాయతే నా జాతో పరవర్తిని సంజాతే మృత గోవా నా జాయతే నా జాతో ఏతాని జాతాని ఇది సుమ్మ అంటారు. అంటే ఒక మనిషి తను పుట్టిని జీవితం సార్థకం కావాలంటే, అంటే పుట్టడం గిట్టడం అనేది తప్పదు మనిషికి. ఈ యొక్క జీవించిన నాళ్ళు తను పుట్టిన గడ్డకి లేకపోతే పుట్టిన ఊరికి పుట్టిన జాతికి మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకొస్తే అదే అతని జీవితానికి పూర్తి పరిపక్వత, అదే పరమార్థం అని దీని అర్థం. అటువంటిది మరి రామారావు అంటే నేను కేవలంగా నేను ఇంతకుముందు చెప్పాను, మరి అటువంటి ఒక అర్థానికి పరిపూర్ణమైన స్వరూపం నందమూరి తారక రామారావు గారు. ఆయన బిడ్డగా ఇలా పుట్టి మేము ఒక కళాకారుడిగా నా జీవితాన్ని ఇలా ఇంకా ఎన్నో వైవిధ్యమైన ఆయన చేసినట్టే ధైర్య సాహసాలతో కూడిన సినిమాలు చేస్తూ, అంటే నేను ఎప్పుడు కాలం వెంట వెళ్ళను, కాలం నా వెంట రావాల్సింది, మనమేమి దేనికి తీసిపోము ఎవరితోనూ, అందరూ మన ముందు అంటే ఎప్పుడైనా పదవులకి మనం అలంకారం కావాలి, కానీ పదవులు మనకి ఎప్పుడు అలంకారం కాకూడదు అన్నది. అంటే ఇవాళ ఎన్నో సినిమాలు ధైర్య సాహసాలతో మీ అందరి నాన్నగారు మొదలుపెట్టిన వరవడిని ముందుకు తీసుకెళ్తున్నాను. మీరందరి ఆశీస్సులతో ఆ చిత్రాలను కూడా ఎంతో ఘన విజయాలు సాధించి ఇంకా ఎన్నో మంచి చిత్రాలు చేయడానికి నాకైతేనేమి, నా నిర్మాతలకైతేనేమి, అటు మా దర్శకులకైతేనేమి ఎంతో స్ఫూర్తినిస్తున్నాయి. దాని అందరికీ వాటన్నిటికీ మీ అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఒక తెలుగు జాతిలో పుట్టినందుకు ముందుగా ఎంతో గర్వపడుతూ, ముఖ్యంగా ఈ చిత్రానికి పనిచేసిన మిగతా సాంకేతిక నిపుణులు ఇక్కడ మా కెమెరామెన్ గారు శ్యామ్కే నాయుడు గారు ఎంతో అద్భుతంగా ఆయన చిత్రీకరించడం జరిగింది. సో ఎంతో అందంగా చూపించడం, అలాగే ఎక్కడ రౌద్రము ఎక్కడ నా ఆవేశం కనపరచాలో అక్కడ ఆయన లైటింగ్ ద్వారా ఆయన కెమెరాలో నన్ను అట్టే ఆకట్టుకోవడం జరిగింది. అలాగే మిగతా గౌతమ్ రాజు గారు అయితేనేమి ఎడిటర్ గారు, ఇక్కడ అందమైన భామలు ఉన్నారు ఇద్దరు, సోనాల్ చౌహాన్ అలాగే అంజలి ఇద్దరు కూడా. అంటే సోనాల్ చౌహాన్ ఆల్రెడీ మేము కలిసి లెజెండ్ సినిమాలో చేయడం జరిగింది, అలాగే పాప ఎంతో తపన ఉన్న నటి, ఎంతో మంచి పేరు రావాలి నాకు అన్న ఇప్పుడు ఒక తపనతో పనిచేసి, అలాగే ఈ రోజుల్లో మనకి తెలుగు నటి అమ్మాయిలు కరువు అవుతున్న తరుణంలో మనకి ఆ భగవంతుడు ఇచ్చిన ఒక మన చలనచిత్ర రంగానికి ఇచ్చిన ఒక వరప్రసాదంగా భావిస్తారు మన అంజలిని. ఎంతో టాలెంటెడ్ పదహారడాల మంచమైన మన తెలుగు అమ్మాయి, ఎంతో బాగా అద్భుతంగా అటు చలాకీగా హుషారుగా పాత్రను అటు నవ్విస్తూ రేపు చూస్తారు, అలాగే నవ్విస్తూ ఏడిపిస్తూ కూడా జనాన్ని ఎంతో చక్కగా తన పాత్రని, అంటే ఎంత బాగున్నా కూడా అంతా కూడా దీని వెనకాల ఒక సమిష్టి కృషి, ఒక రచయిత కథ, అలా ఒక పాటల రచయిత పాటలు, అలా ఒక మాటల రచయిత మాటలతో, అలాగే ఒక దర్శకుడు ఎలాగైతే ముత్యం దొరుకుతుంటే
వేటవాళ్ళుగా దొరుకుతుంటే చూడడానికి ఎంత అందంగా ఉంటుందో, అంత బాగా నటినటువంటి నుంచి వాళ్ళ హావభావాల్ని తీసుకోగలిగే సత్తా ఉన్న దర్శకులు అందరు కలిస్తే ఒక మంచి చిత్రం అవుతుంది. అలాగే ఇక త్వరగతిన ఈ పండక్కి మీ ముందుకు రావడం జరుగుతుంది. తప్పకుండా మీరందరూ ఈ చిత్రాన్ని డిక్టేటర్ అంటే మామూలు టైటిల్ కాదు, ఇంతకుముందు ఎవరు చెప్పారు డిక్టేటర్ అంటే ఒక నియంత. కొంతవరకు నా స్వభావంతో బాగా కలుస్తుంది టైటిల్. నా సో నేను కోరుకునేది ఒక మహా చైతన్యం తీసుకోవాలంటే, ఎప్పుడైనా ఒక మార్పు తీసుకోవాలంటే వినని పక్షంలో అప్పుడప్పుడు జులుం తప్పదు, అప్పుడప్పుడు జులుం కూడా అవసరం. సో అదే మా చిత్రం యొక్క కథ డిక్టేటర్. తప్పు లేదు చెప్పుకుంటే ఉప్పు తిన్నా నీ ఒంటి యాతన, గుర్తుందనుకుంటా మీకు. ఏది సమరసింహారెడ్డి. సరే దీంట్లో డైలాగ్ ఉంది, సింహం కూడా దాం వేస్తే సింహం కూడా తలదించుకుని నీళ్లు తాగుతుంది. అంత మాత్రానికే తలదించుకుంది కదా అని తొడగొట్టకు. కొట్టడానికి తొడ ఉండదు, ఎత్తడానికి తల ఉండదు. అలాగే నువ్వు పర్వతం ఎక్కువ పర్వాలేదు, కానీ పర్వతం ఎక్కువ పర్వాలేదు కానీ ఎత్తాలని చూడకు, పోతావు. అలాగే ఇప్పుడు చూపించారు నా పేరు ధర్మ, అలాగే నా ఒంట్లో ఉన్న అహం పేరు డిక్టేటరు. నీ చావు చూడాలంటే దాన్ని టచ్ చేసి చూడు. దాం వేస్తే సింహం కూడా తలదించుకునే నీళ్లు తాగుతుంది అన్నది ఒక అభిమాన్ నాకు పంపించిన డైలాగ్. అది అభిమాన పబ్లిసిటీ కోసం చేయలా. ఇప్పుడు నేను ఉన్నాను సినిమాలో డైలాగ్, ఓ డైలాగ్ ఉంది, మీరేదైనా చేస్తే పబ్లిసిటీ అవుతుంది, కానీ నేనేం చేస్తే అది పబ్లిసిటీ రాని. మీరు ఏం చేసినా పబ్లిసిటీ కోసం చేస్తారు, నేను ఏం చేసినా అది పబ్లిసిటీ అవుతుందని. అలాగే నా అభిమాని ఎవరో ఇప్పటికీ నాకు తెలియదు ఎవరో, నాకు పేరు పంపలేదు, నాకు డైలాగ్ మాత్రం పంపించాడు ఆయన. పంపిస్తే వెంటనే అది సినిమాలో పెట్టడం జరిగింది. తమిళనాడు, ఒరిస్సా, అన్ని రాష్ట్రాల నుంచి కూడా, అలాగే ఆంధ్ర రాష్ట్రం అన్ని ప్రాంతాల నుంచి కూడా అభిమానులంతా వచ్చారు.